చేతులు విరిగిపోను. పసిపిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు, వాడి కొంప కూలిపోను. మింగడానికి మెతుకులేని పొండాకూరలు నా మొగుణ్ణి కొడతారా? వీళ్ళు నాశనం అయిపోను. పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరిన టోళ్ళతో పడాల్సి వచ్చింది. నాకు కర్మ ఏంటండి? నేను కట్టు మిగిచ్చానంటే పొట్టు పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు. నేను కాదన్నానంటే బస్తా ధాన్యం కూడా బయటికి రాదు. ఆకలితో మనమల మాడి చావగొట్టి చెవులు మొయటం అంటే ఇదే. ఆడు కాళ్ళు ఎరగొట్టమును, మీరు కాళ్ళు పట్టుకుని బతుకులు ఆడమనా? ఏటని ఈ అబ్బా నాటకాలు ఆడుతున్నారా? అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా, వాడి చేతి నీ కాళ్ళు పట్టిస్తారమ్మా. ముద్దులు అనుకుంటామేట్రా పడు కాళ్ళ మీద. నేను తప్పు చేయలేదన్నయ్య. ఏంట్రా ఎదురు చెప్తున్నావు, వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను తప్పు చేయలేదన్నయ్య. చెప్పరా చెప్పు. ఆడెందుకు పడతాడ్రా? ఆడ పడ్డా మీరు ఏమే అయినా పడవద్దు. మొత్తం అందరూ కట్టుకొని ఈదిన పడుతురు గాని. ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా? ఇన్నాళ్ళు మా రెక్కలు ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు. కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం. సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు. అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం. బాగాలేదా అని అక్క ఓ రోజులైనా కాలేదు. ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు. అయినా పోన్లే మా అమరదే కదా అని సరిపెట్టుకున్నాం. పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి? ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి, తేల్చుకోండి. రాక్కరా నువ్వు ఒక్కడమే ఇంట్లో ఉండరా, మేమే మేమే వెళ్ళిపోతావురా. పనిక మాల వెధవా పోతావురా, మేమే పోతాం. ఆగండి అన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. ఆగో, ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారో చూడండి. అన్నయ్య మీకు కళ్ళకు కళ్ళు తోడున్నారు, నాకెవరున్నారు? అమ్మ నాన్నలే నాకు తోడు. వదినమ్మా అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా, మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు, ఫోటో మాత్రమే. చిట్టమ్మా నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నానా? పట్టణానికమ్మా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. పట్నం వెళ్తున్నానుగా, బోల్డ్ అండ్ డబ్బులు తెచ్చిస్తా నీకు. ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద. బడిలో మాస్టర్ చెప్పారు చిన్న, ఎదిగే వయసు పారేయరు ఖర్చు అయ్యే రూపాయి తిరిగి రావని, జాగ్రత్తగా ఖర్చు పెట్టే. మంచి పేరు తీసుకురా. ఈ ఊర్లో అందరినీ మంచోడు అంటారుగా, అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి. మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడు అనాలి, సరేనా? గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అన్నది. నీకంతా మంచి జరిగింది,
మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది. నీకేం భయం లేదు. నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనకా ముందు చూడకుండా వచ్చేసే. నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పనిలో పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు. వద్దండి. ఉంచరా మా దగ్గర. కేకేస్తే చాలు. మిరుపల్లే వచ్చేవాడు, ఓ మాయల్లే వచ్చేవాడు, వచ్చి మమ్మల్ని కాపాడేవాడు. ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్యా? ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా? పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. అయిన వాళ్ళు వద్దనుకున్న నోరులేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రాముడు, లక్ష్మణుడు, బాబాయ్ మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయిన వాళ్లే అవమానించారు. పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పవాడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా.